వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన వీడియోలో పాస్కా చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. పాస్కా అనగా ప్రయాణం, దాటింపబడుట, దాటిపోవడం లేదా సాగిపోవడం అనే అర్థము. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తి దాస్యం నుండి విముక్తి పొందిన సమయంలో రెండు ముఖ్య సంఘటనలు అక్కడ జరిగాయి. ఒకటి, దేవదూత వారి ఇళ్లను దాటి వెళ్లిపోవడం. రెండవది, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎర్ర సముద్రము గుండా నడిపించి వాగ్దాన భూమికి చేర్చడము. ఈ రెండు సంఘటనలు అక్కడ జరిగాయి. అదే రీతిగా శ్రమలు, మరణం అనేది సముద్రాన్ని దాటడం వల్ల దేవుడు నూతన ప్రజలను తండ్రితో ఐక్యత అనురాగంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఇది తండ్రి దేవుడు పరిపూర్తి చేసినటువంటి రక్షణ కార్యము. ఐగుప్తు దాస్యం నుండి దేవుడు వారిని రక్షించినందుకు గుర్తుగా వారు జరుపుకునే పండగ. హిబ్రూ భాషలో దీన్ని పాస్కా అని పిలుస్తూ ఉంటారు. నిర్గమాకాండము 12:13 ప్రకారం, నెత్తురు పూతలు మీరున్న ఇళ్లకు గుర్తుగా ఉండను, వానిని చూచి నేను మిమ్మేమి చేయక మీ ఇళ్లను దాటిపోయేదను, నేను ఐగుప్తి దేశమును నాశనము చేయనప్పుడు మీరు ఏ విపత్తికి గురుకారు అని దేవుడు వాగ్దానం చేసి ఇజ్రాయేలు ప్రజలను రక్షించినటువంటి సంఘటన ఇది. నిర్గమాకాండము 25:13 ప్రకారం చూస్తే, పాత నిబంధన గ్రంథంలో పాస్కా విందుకు ఇజ్రాయేలు ప్రజలు స్వీకరించే అనేక విందుల కన్నా చాలా గొప్పమైనటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ఇది సంచర జీవితాన్ని గడుపుతూ గొర్రెల కాపర్లు వారి యొక్క మందలను కొత్త ప్రదేశాలకు తీసుకుని వెళ్లేటప్పుడు గొర్రెల యొక్క మంచి కోరి వారి ఇష్ట దైవానికి సమర్పించే విందు ఇది. ఈ పురాతన పండగ ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలు యావే దేవునితో జీవించే జీవిత విధానాన్ని సూచిస్తూ ఉంటుంది. ఇజ్రాయేలు ప్రజల్లో ప్రతి పురుషుడు తప్పక యెరూషలేము దేవాలయానికి సందర్శించవలసిన పండగ అయినటువంటి పులియన రొట్టెల పండగకు మరియు పాస్కా పండగకు దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. పాస్కా బలిలో మనం రక్షణ ఫలాల వాగ్దానాన్ని చూస్తూ ఉంటాం. పాస్కా విందు అంటే జ్ఞాపకార్థ కూడిక, జ్ఞాపకార్థము అని అర్థము. ఈ పాస్కా జ్ఞాపకార్థములో పలికే మాటలు, చేసే కార్యాలు భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఇజ్రాయేల్ ప్రజలకు జీవిత విధానాన్ని సూచిస్తూ ఉంటాయి. ప్రతి తరం వారు పాస్కా పండుగను జరుపుకోవడం ద్వారా వారి యొక్క పెద్దల ఆచారాలను పాటిస్తున్నాము అని వారు విశ్వసిస్తూ ఉంటారు. వారు ఈ విందుకు కూర్చున్నప్పుడల్లా కుటుంబ యజమాని అయినటువంటి తండ్రి పులియని రొట్టెను తీసుకొని, ఇది మా పూర్వీకులు ఈజిప్టు దేశంలో భుజించినటువంటి బానిసత్వపు జీవితాన్ని జీవించే రొట్టె అని చెబుతూ ఆ విందును ఆరగిస్తారు. అలాగే ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టును విడిచి వెళుతూ బానిసత్వం నుండి విముక్తి పొందే సమయంలో వారు భుజించినటువంటి విందును జ్ఞాపకం చేసుకొని అదే విందును వారు భుజించినట్లుగా భావిస్తూ ఉంటారు. ఈ పాస్కా విందును వారు ఈ విధంగా ఆరగిస్తూ ఉంటారు. అయితే పాస్కా విందులో మనకు ఒక కొత్త జాతి కనిపిస్తూ ఉంటుంది. సంఖ్యాకాండము 9:2-14 ప్రకారం మనం చూస్తే, పాస్కా పండుగను జరుపుకోవడానికి ప్రజలు పవిత్రంగా ఉండాలి. ఈ పండగ రోజున ఇజ్రాయేలు ప్రజలు ఒక 1 ఏడాది వయసు గల గొర్రె పిల్లను వధించి దాని మాంసాన్ని భుజిస్తారు. మాంసాన్ని నిప్పుపై వేయించి భుజించిన తర్వాత మిగిలిన మాంసాన్ని ఆ దినమే నిప్పుపైన పూర్తిగా కాల్చివేయాలి. వారు నిలవబడి ప్రయాణానికి సిద్ధపడినటువంటి బాటసారిలాగా ఆ మాంసాన్ని తినాలి. ఈజిప్టు ప్రజలు తొలిచూలు బిడ్డలను చంపినటువంటి దూత నుండి తప్పించుకోవడానికి గొర్రెపిల్ల రక్తాన్ని గుమ్మపు కమ్మల మీద రాస్తారు. ఈ గుమ్మపు కమ్మల పైన ఉన్నటువంటి రక్తము రక్షణకు చిహ్నం, గొర్రెపిల్ల మాంసము పరోరాజు బానిసత్వం నుండి విడుదలకు సూచనగా ఉంటుంది. తర్వాత వారు కృతజ్ఞతా పాటలు పాడి ఈ విందును ముగిస్తారు. ఈ విధంగా ఈ విందులో మనకు మతపరమైనటువంటి బలి మరియు ఒక కొత్త జాతి కనిపిస్తాయి. పాత నిబంధనలో ఈ విధంగా పాస్కా పండుగను జరుపుకుంటే మరి కొత్త నిబంధనలో జరిగినటువంటి పాస్కా పరమవిందు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1 కొరింథీ 11:25 ప్రకారం మనం చూస్తే, యేసు రక్తంతో ముద్ర వేయబడినటువంటి నూతన నిబంధనలో యేసుక్రీస్తే దివ్య విందు అని రాయబడి ఉంది. ఇక్కడ పాస్కా విందు క్రీస్తు ప్రభునే. క్రీస్తు ప్రభు శరీర రక్తముల ద్వారా మనకి పాస్కా విందును ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నూతన నిబంధనలో స్థాపించబడినటువంటి క్రీస్తు ప్రభు యొక్క పాస్కా పరమరహస్యం ఇదే. ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో భుజించినటువంటి మన్నాకు గుర్తుగా క్రీస్తు ప్రభు తన శరీర రక్తాలను మన జీవితాలకు పోషించుకోవడానికి జీవాహారంగా ఇస్తూ ఉన్నారు. యోహాను సువార్త 6:35-38 ప్రకారం చూస్తే, క్రీస్తు ప్రభు చాలాసార్లు తన అనుచరులతో కలిసి విందును ఆరగించారు.
అయితే ఈ విందులన్నీ క్రీస్తు తనను తానే నిజమైన భోజ్యముగా వసికినటువంటి కడరాత్రి విందులో ఉన్నటువంటి అర్థాన్ని పరమార్థంలో పరిపూర్ణత పొందాయి. కడరాత్రి విందు పరిపూర్ణమైనటువంటి విందు, సమస్తాన్ని తనలో ఇముడ్చుకునే ప్రేమ విందు. ఇదే క్రీస్తు రక్షకుడు అని తెలియచేయడానికి తాను చేసినటువంటి కార్యము. క్రీస్తు శ్రమలు అనుభవించడానికి ముందు రోజు రాత్రి తన అనంత ప్రేమను తన శిష్యులకు దేవుడు రుచి చూపించినటువంటి గొప్ప విందు ఇది. క్రీస్తు తనను తాను సిలువలు అర్పించుకోవడానికి గుర్తుగా ఇచ్చినటువంటి ప్రేమ విందే ఈ కడరాత్రి విందు. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడు తన అపోస్తలకు ఇచ్చినటువంటి ఈ ప్రేమ విందు గురించి అపోస్తలు తెలుసుకోలేకపోయారు. పెంతుకొస్తు పండగ తర్వాతే క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ కడరాత్రి విందు యొక్క అర్థాన్ని వారు పూర్తిగా గ్రహించగలిగారు. దేవుడు క్రైస్తవ సంఘాన్ని దైవ వాక్కు పైన, దివ్య సప్రసాదం పైన నిలబెట్టారు. వాటి నుండే అపోస్తలు క్రీస్తు సంఘంగా మనకి కనిపించారు. అపోస్తలందరూ వారంలో మొదటి రోజున రొట్టు ఇరవడానికి ఒక చోట సమావేశమవుతూ ఉండేవారు. ఇదే క్రైస్తవులను ఇతర మతాల నుండి ప్రత్యేకంగా నిలబెట్టినటువంటి సందర్భము. పునరుత్థానమైనటువంటి క్రీస్తు అనుభవంతోనే శిష్యులందరూ యూదా మత ఆచారాలకు క్రీస్తు మరణ పునరుత్థాన వెలుగులో నూతన అర్థాన్ని పాటించారు. క్రీస్తును అర్థం చేసుకోవడానికి యూదుల ప్రార్థనా స్థలమైనటువంటి సినగోగు పట్టణానికి అపోస్తులు వెళ్లారు. వారందరూ కలిసి అక్కడ కుటుంబంగా సమావేశమయ్యి దేవుని స్తుతిస్తూ భుజిస్తూ ఉండేవారు. కొన్ని సంవత్సరాలకి సినగోగులోనే దైవ వాక్యాన్ని చదవడం, కుటుంబంగా కలిసి భుజించడం చేస్తూ ఉండేవారు. ఇదే వారి క్రైస్తవ ప్రార్థనా జీవితంలో ఒక భాగమైపోయింది. తర్వాత కాలక్రమేణా వారు కలిసి భుజించే విందుకు బదులుగా కలిసి రొట్టెను విరవడము వారి ప్రార్థనలో భాగమైంది. ఈ విధంగా అపోస్తులు రొట్టె ఇరవడానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉండేవారు. క్రైస్తవ సమైక్యతకు మూలము ప్రభు విందే అని వారు గ్రహించారు. వాక్యాన్ని ప్రకటిస్తూ, రొట్టెను విరుస్తూ, దివ్య సప్రసాదం క్రీస్తులో క్రైస్తవులందరూ ఐక్యంగా జీవించడం మొదలుపెట్టారు. ఈ విధంగా క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ కడరాత్రి విందే క్రైస్తవ సంఘానికి జీవాధారమైంది. మన గురువులు దివ్య సప్రసాదాన్ని తృంచి పంచి ఇవ్వడం ద్వారా క్రైస్తవులందరినీ కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరినీ ఒక చోట సమావేశపరిచి క్రీస్తులో ఐక్యతను పెంపొందిస్తూ ఉన్నారు. అందరము కూడా క్రీస్తు ప్రభు యొక్క రొట్టెను విరవడం ద్వారా ఐక్యముగా జీవించగలుగుతున్నాం. ఇదే క్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి, నేర్పించినటువంటి దివ్య సప్రసాదం యొక్క పరిశుద్ధ విందు, పరమ విందు యొక్క పరమ రహస్యము. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సువార్తికులైనటువంటి మత్తయి, మార్కు, లూకా, యోహాను గారు దివ్య సప్రసాదం గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. దివ్య సప్రసాదాన్ని తృంచి పంచివిచ్చే విందుగాను పరలోక భూలోక వ్యక్తులందరితో ఒకరితో ఒకరు మనం ముచ్చటించుకోవడానికి, మరియు ఆ విందును ఒకరితో ఒకరు మనం పంచుకోవడానికి రొట్టెను విరవడం ద్వారా ఇక్కడ మనందరం కూడా ఒక చోట సమావేశమవుతూ క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నాము అని మన సువార్తికులు తెలియచేస్తూ ఉన్నారు. అయితే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత ఎఫ్రేమ్ గారు హిమ్స్ ఆఫ్ ఫేత్ అనే పుస్తకంలో మన ప్రభువు మనకు జీవాహారంగా మారాడు, కనుకనే మనం ఈ పాత్ర యందు ఆనందించుచున్నాము. రెండు, ఆలస్యం చేయకుండా క్రీస్తు విందును భుజించెదము, తన పాత్ర నుండి పానము చేయదము అని రాశారు. అలాగే ఆరోపాల్ జగద్గురువులు గారు దివ్య సప్రసాదం గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. క్రైస్తవులందరూ కూడా తప్పక భుజించి పానము చేయవలసినటువంటి ఆత్మల ఆహారం దివ్య సప్రసాదం అంటూ ఉన్నారు. మనిషి జీవించడానికి శారీరక ఆహారం ఎంత అవసరమో ఆధ్యాత్మిక జీవనానికి క్రీస్తు శరీర రక్తములు అంతే అవసరమని, రానున్న పరలోక జీవితానికి క్రీస్తు ప్రభు వసగే ఆహారం ఈ దివ్య సప్రసాదమే అని మన ఆరోపాల్ పోపు గారు తెలియచేస్తూ ఉన్నారు. కథోలిక విశ్వాసులందరూ భుజించడానికి ఉన్న తన శరీర రక్తాలను స్వయంగా క్రీస్తు ప్రభువే అప్ప ద్రాక్ష రసాల రూపంలో తన సేవకులైనటువంటి గురువుల హస్తాల ద్వారా ఆశీర్వదించి తృంచి అర్పిస్తూ ఉన్నారు అని పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు గారు చెప్తూ ఉన్నారు. మనిషిలో దైవం కోసం ఉన్న దాహాన్ని, స్వతంత్రం కోసం ఉన్నటువంటి దృష్టను తీర్చే ఆహారము దివ్య సప్రసాదం. ఇది మనిషికి విముక్తినిచ్చేటటువంటి గొప్ప విందు, అంతిమ ప్రయాణానికి దైవ ప్రసాదం
ధన్యవాదము. మరణ వ్యవస్థలో ఉన్నవారికి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి ప్రభు భోజనమే ఈ దివ్య సప్రసాద విందు అని మన పునీతులందరూ కూడా తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కాబట్టి దివ్య సప్రసాదం క్రైస్తవులు క్రీస్తుతో కలిసి భుజించే గొప్ప పరమ విందు. ఈ విందుకు క్రీస్తు ప్రభు ఆతిథ్యదాత అనగా విందు పెట్టేవాడు. క్రైస్తవులందరూ కూడా అతిథులు. దివ్య బలి పూజలో ఆతిథ్యదాత అయినటువంటి క్రీస్తు ప్రభు మనందరినీ ప్రేమతో విందుకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన ఆహ్వానాన్ని స్వీకరించి విందుకు వచ్చే వారందరికీ జీవాన్ని ఇవ్వడానికి తన శరీర రక్తాలనే బలిగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. తనకు తానే ఆధ్యాత్మిక ఆహారంగా ఇవ్వడం ద్వారా క్రీస్తు తన నిగుండ శరీరమైనటువంటి శ్రీసభను బలపరిచి పోషిస్తూ ఉన్నారు. అలాగే క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను భుజించడం ద్వారా క్రైస్తవులందరూ కూడా పరలోక వరాలతో నింపబడుతూ ఉన్నారు. దివ్య పూజలో బలిపీఠం నుండి స్వీకరించే ఈ విందు పరలోక పరిపూర్ణతను పొందినటువంటి విందు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరము కూడా క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఈ పరమ పరిశుద్ధమైనటువంటి దివ్య సప్రసాద విందుకు వెళ్ళాలి. దివ్య సప్రసాదాన్ని ప్రేమతో భక్తితో స్వీకరించాలి. అదే దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క అభిలాష. కాబట్టి క్రీస్తు ప్రభు దివ్య సప్రసాదంలో ఉన్నారు కాబట్టి మనం భక్తి మర్యాదల గౌరవంతో దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. క్రీస్తు ప్రభు నిజంగా దివ్య సప్రసాదంలో ఉన్నారు అని చెప్పడానికి చిన్న కథను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. అల్తారి పట్టణం. ఇది ఇటలీలో ఉన్నటువంటి ఒక పట్టణము. ఈ పట్టణంలో జరిగిన అద్భుతం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. కథోలిక చరిత్రలో ఈ పట్టణానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. 12వ శతాబ్దంలో జగద్గురువులను నిర్బంధించి రోమ్ నగరం విడిచి వెళ్ళిపోవాలి అన్నప్పుడు వారు అల్తారి నగరానికి వచ్చి నివసిస్తూ ఉండేవారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే అద్భుతం ఈ నగరానికి పేరును, ప్రతిష్టను, గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఈ అద్భుతం అపోస్తుడైనటువంటి పౌలు గారి మహాదేవాలయంలో భద్రపరచడం జరిగింది. ఈ అల్తారి పట్టణంలో ఒక అందమైనటువంటి యువకుడు ఉండేవాడు. అతని అందానికి చాలా మంది అమ్మాయిలు అతన్ని ఇష్టపడుతూ ఉండేవారు. ఒక యువతి అతన్ని ప్రేమించాలి అని చాలా ప్రయత్నాలు చేసింది, కానీ అతని యొక్క ప్రేమను ఆ యువతి పొందలేకపోయింది. ఎలాగైనా మంత్ర తంత్రాలు చేసైనా ఆ యువకుడి యొక్క ప్రేమను పొందాలి అని ప్రయత్నం చేసి ఎంతో మంది మంత్రగత్తెలను సంప్రదించింది. ఆఖరికి ఆమెకు ఒక మంత్రగత్తె దొరికింది. అయితే ఆ మంత్రగత్తె చెప్పింది, నువ్వు దివ్య సప్రసాదాన్ని దొంగిలించి తెస్తే నేను నీకు ఒక మంత్రాన్ని ఇస్తాను అంది. దానితో వారిద్దరూ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒకరోజు ఆ యువతి దేవాలయానికి వెళ్లి దివ్య బలి పూజలో పాల్గొంది. ఆమె దివ్య సప్రసాదాన్ని స్వీకరించి మెల్లగా వచ్చి తన స్థానంలో తను కూర్చొని నోట్లో పెట్టుకున్నటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని మెల్లగా తీసి చేతి రుమాలలో పెట్టుకొని దాన్ని ఇంటికి తీసుకెళ్లిపోయింది. అయితే కథోలిక విశ్వాసంలో పెరగడం వల్ల తనతోనే ఉంది. మనసు అస్సలు కుదుటలేదు. ఏదో భయము తనలో ఆవరించింది. ఆ భయం నుంచి, బాధ నుంచి కాస్త తేరుకోవడానికి తను తెచ్చినటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని ఒక సంచిలో పెట్టి తన ఇంటిలోనే ఒక రహస్య ప్రాంతంలో దాచేసింది. అయినా కూడా తన మనసు కుదుట పడలేదు. ఎవరో చెప్పినటువంటి కొన్ని కథలు ఆమెకు గుర్తొస్తూ ఉన్నవి. దివ్య సప్రసాదం పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే నరకానికి వెళతారు అని ఎవరో చెప్పినటువంటి ఆ నరకపు కథలు ఆమెకు గుర్తొచ్చి బాగా ఏడవడం మొదలుపెట్టింది. ఇంకా ఆ భయాన్ని తట్టుకోలేక పరిగెట్టుకుని వెళ్ళి తను దాచినటువంటి ఆ సంచిని తీసి చూసింది. భయభ్రాంతులకు గురైంది. తను ఊహించలేనటువంటి సంఘటన అక్కడ జరిగింది. ఆ దృశ్యాన్ని చూసి గట్టిగట్టిగా అరవడం, ఏడవడం మొదలుపెట్టింది. తను తీసుకొచ్చినటువంటి ఆ దివ్య సప్రసాదం సజీవంగా ఉన్నటువంటి మనిషి మాంసపు రక్త మాంసాలుగా మారిపోయింది. ఆమె కేకలు పెట్టి ఏడుస్తూ ఉంది. వెంటనే కుటుంబ సభ్యులందరూ కూడా పరిగెత్తుకుని అక్కడికి వచ్చారు. ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసి చుట్టుపక్కల వారందరినీ కూడా వారు పిలిచారు. పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా అక్కడ నిమిషంలో చేరుకున్నారు. కొంత సమయంలోనే ఈ వార్త పట్టణం అంతా వ్యాపించేసింది. ఈ అద్భుత వార్త విచారణ గురువు దగ్గరికి చేరింది. విచారణ గురువు కొంతమంది విశ్వాసులను తీసుకొని మాంసపు ముద్దలా మారినటువంటి ఆ దివ్య సప్రసాదం దగ్గరికి వచ్చారు. విచారణ గురువు వెంటనే ఆ దివ్య సప్రసాదాన్ని తీసుకొని వెళ్ళి పునీత పౌలు గారు మహాదేవాలయంలో అందంగా అలంకరించి పీఠం పైన ప్రతిష్ఠ చేశారు. ఆ ఇద్దరు స్త్రీలు కూడా, మంత్రగత్తె మరియు దివ్య సప్రసాదాన్ని దొంగిలించినటువంటి ఆ ఇద్దరు స్త్రీలు కూడా దేవాలయానికి పిలిపించారు. ఆ ఇద్దరు స్త్రీలు పశ్చాత్తాపపడ్డారు. విచారణ గురువు మరియు ప్రజలందరి ముందు వారు క్షమాపణ చెప్పారు.
అయితే ఈ విషయం గురించి ఎలా ముందుకు వెళ్ళాలి, వీరికి ఎలా క్షమాపణ పెట్టాలి అని ఈ విషయం గురించి సంప్రదించడానికి విచారణ గురువు పీఠాధిపతులకు సంప్రదించగా పీఠాధిపతులు జగద్గురువులను సంప్రదించారు. 1228లో జరిగినటువంటి ఈ అద్భుతం యథార్థమని 9వ గోగరే జగద్గురువులు గారు పితృత తుయే అనే పేరుతో ఒక అధికారిక పత్రాన్ని 13 మార్చి 1828లో విడుదల చేశారు. దేవునికి వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించారు. ఈ విధంగా దబ్బర సిద్ధాంతాలు అనగా మంత్ర తంత్రాల వల్ల ఏమీ జరగదని, ఆ మంత్ర తంత్రాల మాయలో పడిన వారే ఈరోజు దివ్య సప్రసాదాన్ని చూసి మారు మనసు పొందారు అని అందరూ కూడా సంతోషించారు. అయితే అక్కడ పీఠాధిపతి ఆ యువతి బలహీనత వల్లే ఇలా చేసిందని, దివ్య సప్రసాదం పట్ల ద్వేషముతో చేయలేదు అని ఆ యువతికి చిన్న శిక్షను విధించారు. కానీ దాన్ని ప్రోత్సహించినటువంటి మంత్రగతికి మాత్రం తగిన శిక్షనే విధించారు. 1700 సంవత్సరంలో ఆ ప్రాంతానికి వచ్చినటువంటి పీఠాధిపతి గుర్రే గారు ఒక చిన్న ముక్కని కార్డినల్ సిబో గారికి బహుకరించారు. వారు దానిని తీసుకుని వెళ్ళి రోమ్ నగరంలో ఉన్నటువంటి దేవదూతల రాజ్ఞి మరియతల్లి దేవాలయానికి బహుమతిగా ఇచ్చారు. ఆయన కూడా చనిపోయిన తర్వాత ఇక్కడే ఆయన్ని సమాధి చేయాలి అని ఆయన కోరుకున్నారు. తర్వాత కార్డినల్ గారు చనిపోయిన తర్వాత ఆయన కూడా తీసుకుని వెళ్ళి దేవదూతల రాజ్ఞి అయినటువంటి మరియతల్లి దేవాలయంలోనే ఆయన్ని సమాధి చేశారు. అలా కార్డినల్ గారి యొక్క అవశేషాలు మరియు ఆయన అక్కడ పెట్టినటువంటి దివ్య సప్రసాదం యొక్క అద్భుతాన్ని రెండు కూడా క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన మహోత్సవం మొదటి వారంలో మరియు పెంతుకొస్తు పండుగ తర్వాత వచ్చే ఆదివారం రోజున ప్రజల యొక్క సందర్శనార్థం బయటకు తీస్తూ ఉంటారు. 1978 సంవత్సరానికి 750 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వికార్ జనరల్ సిజరియో గారు మాట్లాడుతూ దివ్య సప్రసాదాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఇది నిజం. ఇప్పటి వరకు మనం ఈ దివ్య సప్రసాదాన్ని పునీత పౌలు గారి యొక్క మహాదేవాలయంలో ఆరాధించి దీవెనలు పొందుతూ ఉన్నాము. దివ్య సప్రసాద అద్భుతం ప్రపంచ నలుమూలల నుండి వచ్చే ఎంతో మంది విశ్వాసులకు అన్ని పరిస్థితుల్లోనూ మారని ప్రభుని ఆరాధించే విధంగా ఆహ్వానిస్తూ ఉంది. ఈ అద్భుతాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. అది ఏమిటి అంటే, ఆ యువతి తనకు కలిగినటువంటి పవిత్రాత్మ ప్రేరణను అణిచివేయకుండా వెంటనే స్పందించింది. తన యొక్క బలహీనతను తెలుసుకుంది, వెంటనే క్షమాపణ కోరుకుంది. బలహీనమైనటువంటి మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా పనిచేసినప్పుడు, మన తప్పులకు ఆత్మ ప్రేరణ కలిగినప్పుడు వాటిని అణిచివేయకుండా పశ్చాత్తాపపడాలి, వెంటనే దేవుని క్షమాపణ కోరుకోవాలి. అందుకు అనుగుణంగా నడుచుకోవడానికి మనకు కావలసినటువంటి శక్తిని దైవ జ్ఞానాన్ని దేవుడు దయచేయాలి అని మనం ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. దివ్య సప్రసాదంలో క్రీస్తు ప్రభు ఉన్నారు అనేది వాస్తవం అని ఆయన తెలియజేశారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాద రూపంలో క్రీస్తు ప్రభువే ఉన్నారు. కాబట్టి మనందరం కూడా దివ్య సప్రసాదాన్ని భక్తులతో స్వీకరించాలి, గౌరవించాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం రెండు గొప్ప పండుగలను జరుపుకుంటూ ఉన్నాము. మొట్టమొదటిది దివ్య సప్రసాద స్థాపన. క్రీస్తు ప్రభువే స్వయంగా దివ్య సప్రసాదాన్ని స్థాపించారు. అలాగే రెండవది గురుత్వ అంతస్తు. ఈ రెండు కూడా ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. కారణం ఏమిటి అంటే, దివ్య సప్రసాదాన్ని దివ్య బలి పూజను కొనసాగించడానికి, ఆ క్రీస్తు ప్రభు యొక్క బలియాగాన్ని కొనసాగించడానికి క్రీస్తు ప్రభువే గురుత్వ అంతస్తును స్థాపించారు. కాబట్టి ఈ రెండు కూడా ఒకే కోవకు చెందినటువంటివి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ క్రీస్తు ప్రభు అయినటువంటి యాజక స్థానంలో మన గురువులు ఉంటూ ఉన్నారు. కాబట్టి మన విచారణ గురువులు, సహాయ గురువులు మరియు గురుత్వ అంతస్తు కోసం సిద్ధపడుతున్నటువంటి బ్రదర్స్ డీకన్స్ కోసం మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మనం తల్లి గర్భం నుండి భూగర్భంలో కలిసే వరకు మన ప్రతి పనిలో కూడా మన గురువులు మనకు సహాయ సహకారాలు అందిస్తూ, మనలను క్రీస్తు ప్రభు బాటలో నడిపిస్తూ, మన ఆత్మలను రక్షిస్తూ ఉంటారు. కాబట్టి మన గురువుల కోసం ఈరోజు ప్రత్యేకంగా మన ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేసుకుందాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది ఈరోజు మన వీడియో. పాత నిబంధనలో జరిగినటువంటి పాస్కా విందు మరియు నూతన నిబంధనలో జరిగినటువంటి క్రీస్తు ప్రభు యొక్క బలి విందు, ఈ రెండు విందులు కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడయుండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.